నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్. పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ బలపడుతుందా? అవునన్న సమాధానమే కొంతమంది యువ నాయకుల నుంచి వినిపిస్తుంది. ఎన్ని రోజులు ఇండిపెండెంట్గా ఉన్న కొంతమంది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన యువ నాయకులు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇదే కోవలోకి వస్తారు పటాన్చెరు పట్టణానికి సంబంధించిన విజేందర్. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సడన్గా గడిల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి విజేందర్ వెళ్ళారు. అసలు బీజేపీలోకి విజేందర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడున్న బీజేపీలో ఆయన మనుగడ ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు విజేందర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న, ముందుగా నమస్తే. నమస్తే. సో ఇప్పటి వరకు ఇండిపెండెంట్గా ఉన్న విజేందర్ ఇప్పుడు బీజేపీ నాయకుడిగా మా ముందు కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడదాం. దానికన్నా ముందు అసలు విజేందర్ అనే వ్యక్తి ఎవరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది అగ్రికల్చర్ కుటుంబం, వ్యవసాయ రైతు కుటుంబం. మా డాడీ సెంట్రింగ్ వర్క్ చేస్తుండే ఇక్కడనే పటాన్చెరులో. మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు, ఒక 15 సంవత్సరాలు ఉన్నప్పుడు పటాన్చెరుకు వచ్చి ఇక్కడనే నివాసం ఉండి ఇక్కడనే ఉండడం జరిగింది. అట్లా ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన. మా అమ్మ పేరు మల్లేశ్వరి, హౌస్ వైఫే ఉండే. ఇక్కడే స్కూల్ చదివినాం, ఇక్కడే మొత్తం. పిల్లలు ఎంతమంది అన్న? ఒక బాబు, ఒక పాప. ఇద్దరు చదువుకుంటున్నారు? ఒక బాబు చదువుకుంటున్నాడు, పాప 3 years ఉన్నది. ఆల్రెడీ వేసినా కానీ ఆమె వెళ్తలేదు, నెక్స్ట్ ఇయర్ వెళ్తుంది. సో ఇప్పటి వరకు ఇండిపెండెంట్గా ఉన్నారు మీరు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, మీ పరిధిలోకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య మీద కొట్లాడారు, అధికారులతో మాట్లాడుతున్నారు, ఏదైనా పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే యువకులకి మీకు అయినంత వరకు మీరు చేశారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. విజేందర్ అనే వ్యక్తి బీజేపీలోకి అసలు ఎందుకు వెళ్ళారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలనేటటువంటి ఆలోచనతో పనిచేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది పార్టీ మీద. టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు చేసినటువంటి పరిపాలన బాగాలేదు కాబట్టే వ్యతిరేకత వచ్చింది. పార్టీ పని కరెక్ట్ చేయకపోతే, ప్రభుత్వం వాళ్ళ పరిపాలన కరెక్ట్ లేనప్పుడే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి పార్టీ యొక్క మన ఈ విధి విధానాలను పక్కన పెట్టేసి వాళ్ళు సొంతంగా వారసత్వ రాజకీయాలు చేసుకుంటా, ఈ స్కామ్లల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా, ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటా, సెటిల్మెంట్లు చేసుకుంటా, బుదందాలు చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా, ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా వాళ్ళ సమస్యలు తీర్చుకుంటా ముందుకెళ్తున్నారు. అంటే రాజకీయ పార్టీ అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టేసి గెలవడం ఒకటి అయిపోయింది. ఖర్చు పెట్టిన తర్వాత, గెలిచిన తర్వాత సంపాదించుకోవడం ఒక ఎత్తు అయిపోయింది. అది వడ్డీ వ్యాపారం లాగా. అంటే అధికారం ఉంటే చిటికేసే పని అయిపోతుంది. వీళ్ళు అదే పని చేస్తున్నారు, ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేసేసారు. అధికారాన్ని అండగా పెట్టుకొని ఉన్నటువంటి బిజినెస్లు చేసుకోవడం, ఈ భూదందాలు, ఈ కబ్జాలు, అంటే ఆస్తుల్ని పెంచుకోవడం చేస్తున్నారు. కానీ ప్రజా సమస్యల్ని వీలైనంత వరకు తీర్చడం లేదు. కాబట్టి నేను బీజేపీ పార్టీని ఎంచుకున్నా. ఎందుకు ఎంచుకున్నామనంటే, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 2వ స్థానంలోకి వచ్చింది బీజేపీ. కాబట్టి బీజేపీ పార్టీలోకి వెళ్తే యువకులు మద్దతు నిలిచారు, పార్టీ ఎజెండా ఉన్నది, బీజేపీ పార్టీకి కేంద్రంలో మంచి పరిపాలన జరుగుతున్నది. కాబట్టి బీజేపీ వైపు వచ్చింది. సో మీరు చెప్తున్న మాట ప్రకారం బీజేపీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించగలదు అనేది మీ అభిప్రాయము? బీజేపీ పార్టీకే ఉన్నది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేశారు. బీఆర్ఎస్ ఎందుకు చేశారు? వీళ్ళు వ్యక్తిగతంగా, అంటే టీఆర్ఎస్ పార్టీని చూసి ఓట్లు వేయడానికి ప్రజలు రెడీ లేరు. కాబట్టి వీళ్ళు ప్రచారానికి వాడుకుంటున్నదే బీజేపీ పార్టీ. ప్రధానమంత్రి గారిని వాడుకుంటారు వీళ్ళు. అందుకే బీఆర్ఎస్ తీసుకుపోయాడు, టీఆర్ఎస్ను తీసుకుపోయి బీఆర్ఎస్ చేసింది. ఎంతసేపు హోర్ మీద కొట్లాడుతున్నావు, బీజేపీ పార్టీ మీద కొట్లాడుతున్నావు. నీ పనులు నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు నీకే బ్రహ్మరథం బట్టి గెలిపిస్తారు కదా. నువ్వు బీజేపీ పార్టీ మీద విరుచుకుపడాల్సినటువంటి అవసరం ఎందుకున్నది? మీరు చేసుకునేటటువంటి ప్రచారం, మీకు ఓట్లు వేయాలి ప్రజలు అని అంటే ప్రచారంకు ఎవరిని వాడుకుంటున్నారు మీరు? ఈరోజు బీజేపీ పార్టీ నాయకులనే కదా వాడుకుంటున్నది. ప్రధానమంత్రి గారిని వాడుకుంటున్నావు డైరెక్ట్. నువ్వు నీ పార్టీని చూసి ఓట్లు వేయడానికి ప్రజలు రెడీ లేరు, సిద్ధంగా లేరు. కాబట్టి నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టి నేనే కొట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద అనేటటువంటి వీళ్ళు ఆలోచన చేసుకుంటా ప్రజల్లోకి వెళ్తున్నారు తప్ప వాళ్ళ పార్టీ నుంచి, వాళ్ళ పార్టీ ఓట్లు వేయాలంటే ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి బీజేపీ పార్టీని ప్రచారంగా పెట్టుకున్నారు. మీరు గత ఇంటర్వ్యూలో ఒక మాట నాకు చాలా క్లియర్గా చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించి పటాన్ చెరు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు నా రాజకీయ గురువు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి మీ రాజకీయ గురువు శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కాకుండా మరో యువ నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఎందుకు బీజేపీలో జాయిన్ అయ్యారు? ఇప్పుడు నేను ప్రజెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళకుండా గత 3-4 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ పోటీ చేయక ముందు కూడా హోటల్గానే ఉండి ఈ ప్రజా సమస్యలు ఏమైనా వస్తే ఈ పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయి ఆఫీసులలో ఫోన్లతో మాట్లాడిపించి పనులు చేయించుకుంటా ముందుకు వెళ్ళిపోయాను. ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత కూడా నేను నూటల్గానే ఉన్నా, ఏ పార్టీలకు పోదు, ప్రజా సమస్యలు మనతోటి ఇండిపెండెంట్గా పోటీ చేసినాము కాబట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి ఆఫీసర్లో పోతే పనులు అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి పార్టీల వైపు నేను చూడలేదు. కానీ నాకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది గడిల శ్రీకాంత్ గౌడ్ దగ్గర నుంచి. అన్న ఫోన్ చేసి పిలిస్తే వచ్చినా మాట్లాడినా మీరు చేసేటటువంటి ఫైట్ ఏదైతే ఉన్నదో బీజేపీ పార్టీలకు వచ్చి చేయండి అని చెప్పడం జరిగింది. కలిసి పని చేద్దాం, పార్టీని బలోపేతం చేయాలి, మీ అట్లా సాంటి వాళ్ళు అవసరము మా పార్టీకి ఉన్నది ప్రజెంట్ అని చెప్పేసి పార్టీకి ప్రజెంట్ క్యాడర్ పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని విషయాలు మాట్లాడి నాకు ఒక నమ్మకం అనేది వచ్చింది. మాట్లాడిన తీరును బట్టి ఒక నమ్మకం వచ్చి సరే అన్న నేను ఒక 2-3 డేస్లో చెప్తాన్నా, నేను 1 డేలోనే చెప్పేస్తున్నా వచ్చేస్తా అని చెప్పేసి టైం కూడా ఎక్కువ తీసుకోలేదు శ్రీకాంత్ అన్న కూడా. ఇమ్మీడియట్లీ ప్రోగ్రామ్ అరేంజ్ చేసేసి ఎవరితో కలుస్తామంటే బండి సంజయ్ అన్నతో కలుస్తా అని చెప్పేసి అన్న ఏర్పాటు చేసి కల్పించేసి వచ్చేసాను. ఆహ్వానం ఫస్ట్ నాకు వలికింది శ్రీకాంత్ అన్న బీజేపీ పార్టీలో. మీ గురువు శంకర్ యాదవ్ తమ్ముడు నేను ఎలాగో బీజేపీ పార్టీలో ఉన్నాను కాబట్టి నువ్వు కూడా బీజేపీలోకి రమ్మని చెప్పి శంకర్ యాదవ్ గారు అడగలేదా మిమ్మల్ని? బీజేపీ పార్టీలో పోయిన తర్వాత వాస్తవానికి శంకర్ అన్న నన్నే కాదు ఎవరిని కూడా రమ్మని అడగలేదు. ఇక ఆయన ఎందుకు రమ్మనలేడు ఏందనేది మీరు ఆయననే క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రశ్నను మీరే లేవనెత్తారు. శంకర్ యాదవ్ గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయనకు సరైన ప్రాధాన్యం లేదు బీజేపీ పార్టీలో అని చెప్పి నియోజకవర్గ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న మాట. అంటే అంత పెద్ద మనిషికే బీజేపీలో ప్రాధాన్యం లేదు, మీలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రాధాన్యత లేదు పార్టీలో పోయినాక ప్రాధాన్యత లేదు, నేను ఏం చేయలేను, నేను మూల కూర్చుంటా అంటే కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి మంచి పనులు చేసుకుంటా వెళ్ళిపోయినావు అనుకో, సమస్యలు తీసుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో, నీకు పక్కన ఏముంటుంది బ్యాక్గ్రౌండ్ సపోర్టు పార్టీ అని పడుతుంది. పార్టీ పరంగా ప్రాధాన్యత లేదు అని అనుకోవడం కంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం ప్రజల గురించి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఆటోమేటిక్ ప్రాధాన్యత అదే వస్తుంది, పార్టీ వచ్చేస్తాం మన దగ్గరికి. నేను కొట్లాడుకుంటా పోతేనే కదా వచ్చి మాట్లాడారు. ఇప్పుడు నా స్థాయి కాన్స్టిట్యున్సీ వరకే, అంటే ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యాస్పిరెంట్ ఎమ్మెల్యే యాస్పిరెంట్ ఉన్నోళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పెద్ద లీడర్ వరకు మనం వెళ్ళగలుగుతాం. రాష్ట్ర స్థాయిలో మనది కాదు, మనల్ని ఇంట్రడ్యూస్ చేయాలి రాష్ట్ర స్థాయి కానంటే 100% కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద లీడర్ని మనల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. నా వరకు నేను పని చేస్తున్నా కాబట్టి పిలిచిర్రు వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఉందా లేదా నేను చూడలే. వాస్తవానికి నాకు కూడా ఈ గ్రూప్ రాజకీయాలు ఈ రాజకీయాలలో ప్రాధాన్యత ఉండదు, ఇవన్నిటి మీద అవగాహన ఉన్నది. కానీ ఒకటే డిసైడ్ అయినా ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది పడ్డా అసలు ఏం చేయాలి ఎక్కడ చేయాలి నాకేం అర్థం కాలే. కానీ ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, నేను గతంలో ఏదైతే ఇష్యూస్ చేసినో అదే ఈ పబ్లిక్ సమస్యలను లేవనెత్తినో అదే పని చేసుకుంటే మనం వెళ్ళిపోవాలి. ప్రజలకు జరుగుతున్నటువంటి పార్టీ ఈ అధికార పార్టీ ఏవైతే అన్యాయం చేస్తుందో ప్రజలకు అవి ప్రజల తరపు నుంచి మన గలం విప్పి ఇనిపియాలి వాళ్ళకు, అదొక్కటి చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోయా అనేది నేను డిసైడ్ అయిపోయాను. అంటే మీ మాటలు గమనిస్తుంటే పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీలో ఆ పార్టీలో సరైన నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్ మాత్రమే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నాకు అదేనా దానికి అర్థం అది కాదు. ఇప్పుడు పార్టీలో వచ్చిన తర్వాత పార్టీలో పనిచేయడానికి వచ్చిన ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను చెప్పాను. నేను పార్టీకి పనిచేస్తున్నాను, వ్యక్తికి పనిచేస్తాను. ఇప్పుడు శ్రీకాంత్ అన్న నాకు పిలిచినప్పుడు నా గురించి పని చేయాలే పార్టీకి పని చేయన్నాడు. అంటే ఆహ్వానం మీరు అడిగారు కదా నాకు, మీరు శంకర్ అన్నను కాదని చెప్పేసి శ్రీకాంత్ అన్న ద్వారా ఎందుకు కలిసిరు అని అడిగారు కాబట్టి నేను చెప్పిన. నేనైతే లేవనెత్తలేను కదా శ్రీకాంత్ అన్నని, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పిన. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది లీడర్లు ఉన్నో అంతమంది లీడర్లతోటి కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, పార్టీ వరకు పనిచేస్తా, వ్యక్తిగతంగా ఎవరికి పనిచేయ. అంటే ఇప్పుడు గడిల శ్రీకాంత్ గౌడ్ మీకు ఒక ఆహ్వానం పలికారు, బీజేపీలోకి నువ్వు రావాలి తమ్ముడు, నీలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలని చెప్పి ఏదన్నా మాట్లాడుకున్నారా? నీకు పటాన్ చెరువు టౌన్కి సంబంధించి ఒక కీలక పదవి నేను ఇప్పిస్తాను, లేకపోతే ఇంత అమౌంట్ ఇస్తాను, ఏదైనా చర్చలు జరిగినాయా? అమౌంట్ అంటే మీరు చేసే కార్యక్రమాలకు ఆర్థిక సాయం నేను ఉంటానని ఏమైనా చెప్పారు? పార్టీకి సంబంధించి ఏమైనా ప్రోగ్రాములు జరిగినప్పుడు ఆర్థికంగా నేను లేను, ఆర్థికంగా లేను కాబట్టి పార్టీ ప్రోగ్రామ్ ఏదైనా నేను చేసినప్పుడు చిన్న మొత్తంలో ఉన్నప్పుడు మనం పెట్టుకుంటాం, ఆ విషయాలు ఏవి మనం మాట్లాడలేము. కానీ ముందు ఉంటాడు అనేటటువంటి నమ్మకం అయితే ఉన్నది. పార్టీ ప్రోగ్రామ్ చేసినప్పుడు లంచ్ ప్రోగ్రామ్స్ అవి అరేంజ్మెంట్ చేయాలి. ఆల్రెడీ శ్రీకాంత్ అన్న వీళ్ళు మన పాదయాత్ర బండి సంజయ్ గారి పాదయాత్రలో మొత్తం వాటర్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసింది కాబట్టి దాని మీద ఏం డిస్కషన్ చేయలేం. పార్టీ పరంగా కూడా టౌన్లో నేను ఈ పదవి ఇస్తా అని చెప్పలే, ఏం చెప్పలే. నువ్వు చేయాల్సినటువంటి పని పార్టీలోకి వచ్చి చేయని చెప్పిండు, నేను అదే పని పార్టీలోకి వచ్చి చేస్తున్నాను. సరే, బీజేపీ పార్టీలో ముఖ్యంగా పటాన్ చెరు నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకుల్ని కలుపుకొని నేను ముందుకు వెళ్తాను అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. మీరు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు మనం చెప్పుకుంటున్న వాళ్ళని ఎంతమందిని కలిశారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాకు అందుబాటులో నేను ఫోన్ చేసినప్పుడు, నా ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు నన్ను కలిసిన వాళ్ళు నేను పోయి కలిసిన, శాలువ కప్పిన, అందరితో పాటు కలిసి పని చేద్దామని పోయినా. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో పని అని అంటే మనం పటాన్ చెరు టౌన్కి సంబంధించినటువంటి వ్యక్తి, నియోజకవర్గ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ కాబట్టి టౌన్ పరంగా బీజేపీ పార్టీని ఎంత బలపరచాలను నా వంతైన కాడికి నేను కృషి చేస్తాను. బైండ్ల కుమార్ అనే వ్యక్తిని కలిసారా? సీనియర్ నాయకుడు కలిసిన, నాకు తెలిసిన కాడికి ఎవరెవరిని కలవాలో కలిసిన, అందుబాటులో ఉన్న వాళ్ళని అందరినీ కలిసిన. ఇప్పుడు రోజు నేను అదే ప్రోగ్రామ్ పెట్టుకోలేను కదా, ఇక ఒకరు ఎలా కలవలేరు, ఊకే ఫోన్లు చేసుకుంటారే ఎలా కలవలేరు, రేపు కలుద్దాం. నాకు కూడా బిజినెస్లు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అందుబాటులో టక్. ఇప్పుడు విజేందర్ అనేటటువంటి క్యాండిడేట్ బీజేపీలోకి వచ్చిండు అని గమనించి కొందరు నన్ను కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ అయిన వాళ్ళతో నేను పోయి కలిసేసి వచ్చేసాను. విజేందర్ అనే వ్యక్తి బీజేపీలోకి వచ్చిన వెంటనే పటాన్ చెరు టౌన్కి సంబంధించి కొంతమంది బీజేపీ నాయకులు ఇతన్ని ఎందుకు పార్టీలోకి పిలిచారన్నా అని చెప్పి మిమ్మల్ని పిలిచిన వ్యక్తులతో మాట్లాడిన మాట వాస్తవం కాదా? అతను అగ్రెసివ్గా వెళ్తాడు, చాలా పొగరుగా ఉంటాడు, ఇతను మన పార్టీలో అవసరమా అని చెప్పి కొంతమంది చెప్పిన మాట వాస్తవం కాదు. పొగరుగా ఉంటే నేను జాయిన్ అయిన తర్వాత వీళ్ళందరినీ కలవకుంటుంది కదా. ఇంకోటి ఆ మాట ఎవరన్నారో నాకు కూడా తెలియదు, నా దాకైతే రాలేదు, మీ దాకా వచ్చిందేమో. కానీ పొగరుగా ఉంటే, డిమాండింగ్ మీద ఉంటే ప్రజా సమస్యల గురించి నేను ఎందుకు కొట్లాడతా? మళ్ళీ ఒకవేళ బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఎందుకు కలుస్తాను నేను? పొగరుగా ఉంటే నాకేం అవసరం కలవనికి? ఏకతాటి మీద పోతా, ఒంటెద్దు పోకడ పోతా. నేను ఒంటెద్దు పోకడ ఎప్పుడు పోలే, అందరిని కలుపుకొని పోదామనే చూస్తాను నేను. కలవనప్పుడు మనం ఏం చేస్తాం? మీరు పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందన్న బీజేపీలో? నేను 15 తారీఖు కలిసిన, గట్టిగా 15 రోజులు, 15 రోజులు అవుతుంది. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, 15 రోజుల్లో బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏం కనిపించలేదా మీకు పటాన్ చెరు బీజేపీలో? నేను పటాన్ చెరు బీజేపీలో ఈ అంతర్గత కుమ్ములాటల విషయం మీద నేను ఆలోచన చేయలే. నిన్న ఒకటి వాటర్ లైన్ లీకేజ్ అయ్యి రోడ్డు మీద పోతుంటే ఆ సమస్య ఒకటి నా దృష్టికి వచ్చింది, అది చేసుకుంటూ పోయినా, నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఈ అంతర్గత కుమ్ములాటలల్లో మనం ఏలు పెట్టినాం అనుకో, మన మైండ్లో ఎంతసేపు అదే ఉంటుంది, అరే వీళ్ళు ఇదంట అంటే ఒక క్యాండిడేట్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రతి పార్టీలో యాస్పిరెంట్లు ఉంటారు కొందరు, ఒక క్యాండిడేట్ నచ్చరు. ఇటువంటి విషయంలో మనం తలకాయ పెట్టినాం అనుకో అనవసరంగా మనం ఎదుర్కొన్నాం. కానీ మీరు తలకాయ పెట్టకపోయినా మీరు ఏదన్నా కార్యక్రమం చేస్తే ఇతను గడిల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయన మనిషి అన్న విభేదాలు, ఇట్లాంటి కొట్లాటలు బీజేపీలో చాలా ఉన్నాయి అని చెప్పి చాలా మంది చెప్తున్న మాట. నేను ఇంకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు, నేను ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు. 50 రోజులలో చేసినప్పుడు శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో జాయిన్ అయిన విజేందర్ శ్రీకాంత్ అన్ననే ప్రోగ్రాంకు పిలిచి చేస్తాడా? మొత్తం అందరు బీజేపీ కార్యకర్తలతో సహా లీడర్లతో సహా అందరినీ పిలిచి ప్రోగ్రామ్ చేస్తాడు అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మాటలు మాట్లాడడం, ఎవరైనా ఏదైనా ఒకటి మాట్లాడతారు, వాళ్ళ స్వేచ్ఛ అది. ఇప్పుడు దుమ్మెత్తిపోయమంటే దుమ్మెత్తిపోయానికి మస్తు మంది రాడి ఉంటారు, కొంచెం సపోర్ట్ చేయండి రా అంటే ఎవరు రాడు ముందుకి, ఎవరైనా వస్తారా? చెడు చేయడానికి అయితే ముందుంటారు అందరూ. ఇప్పుడు నెగిటివ్ తీసుకురావాలి విజేందర్ విషయంలో అంటే 10 నిమిషాలు సరిపోతుంది టౌన్ మొత్తం, పాజిటివ్ తీసుకురమ్మంటే 10 నిమిషాలు కాదు 15 ఏళ్ళు కూడా పడుతుంది. కాబట్టి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటికీ అందరినీ విలవకపోతే అప్పుడు ఆ మాట. నేను గతంలో యూత్ కాంగ్రెస్గా పనిచేసిన, అందులో కూడా 6-7 మంది ఆస్పిరెంట్లు ఉండే. యూత్ కాంగ్రెస్కి ఉంటుంది, నేను టౌన్ ప్రెసిడెంటు నరసింహారెడ్డి అని ఉండే యూత్ కాంగ్రెస్గా నేను ఉన్నప్పుడు ఆయన కొందరు పిలిచినా పిలవకుండా నేను మళ్ళీ అందరికి ఫోన్ చేసి పిలుస్తుంటాను. కావాలంటే నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే ఎంతమంది యాస్పిరెంట్లు ఉంటారో అంతమంది యాస్పిరెంట్లను పిలుస్తుంటే అందరు లీడర్లను పిలుస్తుంటుంది. వాళ్ళ యాస్పిరెంట్ ఓలో ఎవరు ఎమ్మెల్యే పదవికి తగ్గ క్యాండిడేట్ మనకు పక్కన పెట్టేస్తే అందరిని పిలిచి ప్రోగ్రాం చేస్తాను. నేను అందరిని కలుపుకొనే పోతా, అందరు కలిస్తేనే పార్టీ జెండా ఎగిరేస్తుంది, ఎవరు కలవక పార్టీ జెండా ఎగిరేది. గతంలో విజేందర్ యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేశారు. ఒక నెల రోజుల క్రితం అనుకుంటా విజేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పి పటాన్చెరు టౌన్లో ఒక ప్రచారం నడిచింది. నేను కూడా మీకు ఫోన్ చేసి అడిగా, అన్న మీరు కాంగ్రెస్లోకి వెళ్తున్నారంట నిజమేనా అని. ఉన్నట్టుండి సడన్గా ఈ బీజేపీలో చేరటం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని పిలవలేదా, లేకపోతే మీకు ఆహ్వానం లేదా? ఆహ్వానించినా మీరు వెళ్ళలేదా? కాంగ్రెస్లో ఆల్రెడీ 6 నెలల కిందే నాకు ఆహ్వానం వచ్చింది, మాట్లాడినా కాటాసీనతో మాట్లాడినా కలిసిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన క్యాండిడేట్ కాంటా శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. పిలిచినప్పుడు పోవడం కనీస ధర్మం మనది. పొలిటికల్ పార్టీ పక్కన పెడితే పోటీ చేసినటువంటి క్యాండిడేట్ మనం పోవాలి, పోయినాము, మాట్లాడినాము. వాళ్ళ పార్టీలోకి వస్తావా విజేందర్ అని అన్నాడు. నాకు పార్టీ మీద అభిమానం ఉండేది, వాస్తవం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండేది, అలా పని చేసినాం. ఇప్పటికే అని అంటే చెప్తా, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ధన్వన్ నేను ఒక క్వశ్చన్, నేను ఒక ఆన్సర్ చెప్తున్నా, మీరు ధన్వన్ ఏదో ఇప్పటికే అని అంటే కొన్ని చేంజ్ అవుతాయి, ఎందుకు చేంజ్ అవుతాయి అనే దాని మీద కూడా ఆన్సర్ ఇస్తుంది. అట్లా పిలిచినప్పుడు పోయినాము, మాట్లాడిన తర్వాత నాకు పార్టీ మీద అభిమానం ఉంది, వస్తామన్నా అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత ఆ చర్చలు 6 నెలలు నడిచింది, ఎప్పుడో ఒకసారి కలవడము అది ఇది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయి, అవి బహిరంగంగా కూడా బయటపడుతుంది. మనకేం కావాలి? ఇప్పుడు నేను ప్రజెంట్ పబ్లిక్ గురించి కొట్లాడుతున్నా, నాకు సపోర్ట్ చేసే క్యాండిడేట్ కావాలి, పార్టీ పరంగా సపోర్ట్ చేసే క్యాండిడేట్ కావాలి. వీళ్ళు ఎట్లుంటుంది అని అంటే ఈయన క్యాండిడేట్ ఆయన క్యాండిడేట్ అని చెప్పి సపోర్ట్ చేయడం చాలామంది ముందుకు రాదు. కాబట్టి నాకు సపోర్ట్ చేసే క్యాండిడేట్ కావాలి. ఏ విషయంలో కావాలంటే పబ్లిక్ సమస్యల మీద నేను కొట్లాడుతున్నాను కాబట్టి దానికి సపోర్ట్ చేసే క్యాండిడేట్ కావాలి, సపోర్ట్ చేసే పార్టీ కావాలి. ఇప్పుడు ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకో, బయటి సమస్యలు మనం తీరుస్తామా? నాకు ఆ కాంగ్రెస్ పార్టీలు అదే కనబడింది. వాళ్ళది ఒక కుటుంబం, ఆ ఇంటిలో సమస్య ఉన్నది, ఇంటి సమస్య తీర్చినోడు ప్రజల సమస్య తీరుస్తాడా? ఇప్పుడిప్పుడే నేను ప్రజల మీద సమస్యల మీద కొట్లాడుతున్నా, రాజకీయంగా ముందుకెళ్తున్నా, నాకు కొట్లాడాలి ప్రజా సమస్యల మీద అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నది, ఒక గోల్ ఉన్నది. గోల్ ఏందనంటే ఉన్న సమస్యలను తీర్చడమే గోల్. ఏదో కార్పొరేటర్ కావాలనో రేపు పొద్దున ఏదో కావాలని కాదు, గోల్ ఏంటంటే సమస్యలు మన కళ్ళ ముందు కనబడేటివి. ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఇంటికి పోయేటప్పుడు అదేనా బాగా చెత్తనో చెదారమో డ్రైనేజో లీక్ అవుతూ ఉంటుంది, ఆ రోడ్ సక్క లేకపోతే కోపం వస్తుందా? దానికి తిట్టుకుంటావా? కాబట్టి అదే విషయంలో నేను చూసుకుంటా వాటి మీద కొట్టాడకుండా ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఈ టైంలో నాకు సపోర్టింగ్ అనేటటువంటి పార్టీ కావాలి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి కుమ్ములాటల వల్ల మనల్ని ముందుకు తీసుకుపోతారన్న నమ్మకం లేదు. ఇంకోటి ఏంటంటే జిల్లా మీద పెత్తనం చెలాయించేటటువంటి నాయకులు ఉన్నారు ఆ పార్టీ. ఎవరు లేవాలి, ఎవరు కూర్చోవాలి అనేటటువంటి ఆధిపత్యం నడుస్తుందన్న. ఆయన డిసైడ్ చేస్తాడు. దామోదర్ రాజనరసింహ గారి గురించి చెప్తున్నారా మీరు? నేను దామోదర్ రాజనరసింహ గురించి అని నేనేం చెప్తాను, ఎందుకంటే ఈ జిల్లాను శాసిస్తుంది ఆయనే పార్టీలో. మన జిల్లా సారెడ్డి గారు కూడా ఉన్నారు అనుకోండి, అందరు ఉన్నారు, సరే వాళ్ళైనా సరే వీళ్ళ ఎవరు అనేది లేదు. వీళ్ళు వాళ్ళ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎవరు పని చేయాలి, ఎవరు పని చేయొద్దు, పడంచేరి మీద పెత్తనం ఎందుకు చెలాయిస్తారు పెద్ద మనుషులు? అయితే వాస్తవం మాట్లాడుకున్నప్పుడు పడంచేరి మీద కాంగ్రెస్ పెద్ద మనుషులు, జిల్లా పెద్ద మనుషులకు పడంచేరి మీద పెత్తనం ఏంది అసలు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుండే 2018 ఎలక్షన్లల్లా, ఎందుకు ఎగిరేయలేదు? సరే మీరన్న కాడికి జిల్లా పెద్ద మనుషులు వాళ్ళే అనుకుంటే మన పడంచేరిని గెలిపించుకురా. ఈడొచ్చి పెత్తనం చేసినప్పుడు, రంగంలోకి దిగినప్పుడు ఏదైతే అదైతుంది అని చెప్పేసి అన్ని మాట్లాడతాం. పడంచేరి మీద పెత్తనం చెలాయించేటటువంటి అవసరం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులకు టికెట్ ఇచ్చిర్రు, అందరు అప్పుడు ఉన్నటువంటి యాస్పిరెంట్లు అందరూ కూర్చోబెట్టి చర్చించిరా? చర్చించుంటే గెలవకపోతుండేనా? అట్లా తప్పులు, అటువంటి సమస్యలు ఉన్నాయి. అడుగులకు మడుగులు వచ్చేటటువంటి వ్యక్తులు పక్కన ఉన్నోళ్ళకు ఆ పార్టీలో పదవులు దక్కుతాయి. పనిచేసేటోడు పక్కన ఉండాలి, కనబడాడు అక్కడ పక్కన ఉండడు, ఇక కనబడాడు దగ్గర కూడా ఓడాడా? చూసినా యాషకు వచ్చేసి అంటే ఆ పార్టీలో రోజు పరిచయం చేసుకోవాలి. నేను ఒకనున్నా ఎస్ఆర్, నేను ఒకనున్నా, నేను ఈ పని చేసిన ఆ పని చేసిన, పోతే మళ్ళీ గుర్తుపట్టి ఎవరు ఇటువంటివి ఉంటాయి అలా జిల్లా నాయకులు అంటే జిల్లాను ముందుకు తీసుకుపోవాలి క్యాడర్ తయారు చేసుకోవాలి రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ చీనిస్తున్నదాడ మళ్ళీ ఏం చేసినారు ముందుకు తీసుకుపోలేరు కదా పార్టీని అభివృద్ధి చేయలేరు కదా క్యాడర్ని పెంచలేరు కదా ఒక్క సీట్ అన్నా గెలుచుకున్నారా పడంచేరు మీద పెత్తనం చేసిన రాజకీయ నాయకులు గెలుచుకున్నారా మళ్ళీ సీటు సో ఇందాక నుంచి మీరు ఒక మాట పదే పదే ఉపయోగిస్తూ ఉన్నారు నేను ప్రజా సమస్యల కోసమే బయటకు వస్తూ ఉన్నాను ప్రజల పక్షాన నిలిచేందుకే ఒక పార్టీని నేను ఎంచుకున్నాను అందుకే బీజేపీలో జాయిన్ అయ్యాను ఇన్నాళ్లుగా గత 3 సంవత్సరాలుగా విజేందర్ అనే వ్యక్తి పటాన్చెరు పట్టణ ప్రజల కోసం వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని కొట్లాటలు చేశారంటే ఏం చెప్తారు నేను ఏం చేసినా ఏం చెప్పినా అనేది ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కంటే తర్వాత నన్ను ఫేస్బుక్లోనే పెట్టినా అని చెప్పి ఫేస్బుక్లోనే ఎందుకు పెట్టినానంటే ఈ ప్రింట్ మీడియా కంటే ఫేస్బుక్నే ఎక్కువ నమ్ముకున్నారు పబ్లిక్ ఆ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ కాబట్టి ఉన్న సమస్యలు అన్నీ అలానే పెట్టినా నేనేం పోరాటాలు చేసినా క్లియర్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఒక మాట రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నాము అక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతూ ఉంది ఒక ఫోటో తీసి ఫేస్బుక్లో పెడితే అది పోరాటమా ఫోటో తీసి ఫేస్బుక్లో పెడితే పోరాటమా అని అంటే పబ్లిక్ అయితే తెలియజేసినాం కదా అంటే పబ్లిక్ తెలియజేసే ప్రయత్నమైనా చేసినా కదా ఇండిపెండెంట్గా నేనుండి పార్టీలను పెట్టుకొని ఎంతమంది కొట్లాడాను మళ్ళీ ఎంతమంది పోరాటం చేసిరు పడంచేరు టౌన్లో చెప్పుడు చూపెట్టును మళ్ళీ అట్లన్నా ఫేస్బుక్లో పెట్టే పోరాటమైనా చేసినా కదా అంతకుముందు అయినా నేను పెట్టిన అన్ని ఇప్పటికీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి పోయి చూడండి ఒకసారి ఎలా క్లియర్ అయినాయి అనేది నా ప్రశ్న అధికారులతో మాట్లాడారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధికి చెప్పారా మీ కార్పొరేటర్ మెట్టుకుమార్కి చెప్పారా నేను మ్యాక్సిమం ఎక్కువ ఈ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారితో అప్పుడప్పుడు టచ్లో ఉంటాం ఏమైనా సమస్యలు ఉంటే చెప్తా ఉంటాను ఇంకోటి ఏంటంటే నేను కొన్ని సమస్యలు పెట్టేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నాయి ఇప్పుడు మదన మామూలుగా మనకు క్లోజే ఉంటాం ఏదైనా ఉంటే అప్పుడప్పుడు కొంచెం పెట్టక విజేందర్ ఫోన్ చేసి చేస్తామని కొన్ని ఫోన్ చేసి కూడా చెప్పినాం చేసారు అంటే గూడెం మధుసూదన్ రెడ్డి మీరు ఏదైనా ఒక సమస్యను తీసుకెళ్తే చేసే పరిస్థితులు ఉన్నాయి వాస్తవంగా ఇప్పటికి ఉన్నాయి చెప్తే వ్యక్తిగతంగా ఉన్నాయి పార్టీ పరంగా వేరే కానీ అన్న ఇక్కడ ఒక సమస్య ఉన్నది చేసే అన్న జర అని మాట్లాడితే ఇప్పుడు తప్పు లేదు ఇప్పుడు బీజేపీలు ఉన్నా కదా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నా కదా అని చెప్పేసి వ్యక్తిగతంగా మంచిగా ఉన్నా కానీ నాకు చెడ్డగానే ఉన్నాను నేను చెప్పుకుంటలే ఇప్పటికీ ఇప్పుడు లైవ్ రికార్డ్లో ఫోన్ చేసి అన్న నాకు ఇది ఒక సమస్య ఉన్నదన్న ఒకటి చేసే అన్న ఈ రోడ్ అన్న అది అంటే మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తాను కానీ అన్ని ప్రతిదీ ఊకే ఊకే ఫోన్ చేసి చెప్పలేం కదా కొన్ని కొన్ని పోరాటం చేయాల్సి వస్తుంది పబ్లిక్ తెలియజెప్పాల్సి వస్తుంది కొన్ని కొన్ని కావు రూలింగ్ పార్టీలు ఉన్న ఇప్పుడు మొన్న ఒక స్కూల్ సమస్య ఉండేది మొన్న నేను ఒక స్కూల్కి పోయినా ఏ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కి పోయినా టీచర్స్ లేరు గతంలో కూడా చెప్పినా నేను మీకు టీఆర్ఎస్ పార్టీలు సమస్యను తీరుస్తారా అధికారంలో ఉన్నది వాళ్ళే కదా వాళ్ళు చెప్పుకోరు కదా మేమే అధికారంలో ఆ స్కూల్లో టీచర్స్ లేరు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు పబ్లిక్ చూపెడతారా చూపెట్టరు ఎందుకు చూపెడతారు అధికారంలో ఉన్నది వాళ్ళే తప్పు వాళ్ళదే అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని పబ్లిక్ చూపెట్టాల్సి వస్తుంది అయితే ఈ స్కూళ్ళకి సంబంధించి కళాశాలలకు సంబంధించి పటాన్చెరులో కార్పొరేట్ స్కూళ్ళ దోపిడీ అని చెప్పి మీరు ఒక పోరాటం చేశారు గతంలో మనం కూడా 2-3 ఇంటర్వ్యూలు దాని మీద మాట్లాడాం ఈ పోరాటం పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను పర్సనల్గా విజేందర్ అనే వ్యక్తి వెళ్ళి కలుస్తూ ఉన్నారు వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుని ఎంతో కొంత డబ్బులు తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఒకరిద్దరు చెప్పిన మాట నిజంగానే నా పరిస్థితి ఉందా నేను పోరాటం చేసిన ఆర్టీఏ ద్వారా అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఆ స్కూల్లో ఏం సమస్యలు ఉన్నాయో ఎంఈఓ గారితో మాట్లాడాను ఏదైనా స్కూల్ మీద ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు అంటే స్కూల్ ఫీజు కొందరు కట్టనోళ్ళు ఉంటారు కట్టనోళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఫోన్ చేస్తే నేను పోయి మాట్లాడడం జరిగింది అది కూడా పోయి మాట్లాడలే ఫోన్లోనే మాట్లాడలే స్కూల్ కాడికి ఇంతవరకు కూడా ఏ స్కూల్ కాడికి నేను పోలే ఎవరైనా వస్తే వాళ్ళతో రిక్వెస్ట్ చేసిన మీరు చెయ్యాలి మీకు పర్మిషన్లు లేవు మీకు ఫైర్ సేఫ్టీ లేదు మీకు జిహెచ్ఎంసీ నాన్స్ ప్రకారం ప్లే గ్రౌండ్ లేదు అని ఎప్పుడు బెదిరించలేదు నేను వాళ్ళు ఫోన్ చేసి మేడం రిక్వెస్ట్ వాళ్ళ పరిస్థితి బాగాలేదు అని చెప్పి మాట్లాడినా తప్ప ఏ రోజు కూడా నేను వాళ్ళని బెదిరిస్తే ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని నేను కలవలేను ఇప్పటికి కూడా నా పేరు కూడా కొందరు తెలుసో తెలియదు ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్లీ నేను దాని మీద ఆ ఫేస్బుక్లో పెట్టేస్తా ఎంఈఓ మీద ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పోయినాం గవర్నమెంట్ స్కూల్లో పోయినాక ఆ ప్రిన్సిపల్ అసలు ఎవరినైనా అడిగింది హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఎవరైనా అనేది పక్కన పెట్టు స్కూల్లో పిల్లలు బయటికి ఎందుకు ఉన్నారని అడిగింది నేను ఎవరో కూడా చాలామందికి తెలియదు గవర్నమెంట్ స్కూల్లో తెలియదు ప్రైవేట్ స్కూల్లో కొందరు తెలియదు కొందరు తెలుస్తుంది సరే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు 15 రోజులు అవుతుంది చాలా చక్కగా బీజేపీ కండువా కప్పుకొని నేను బీజేపీ లీడర్ని పటాన్చెరు టౌన్లో అని చెప్పి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో పోరాటాలు కూడా చూడబోతున్నారని చెప్పి మీరు ఒక మాట చెప్తూ ఉన్నారు విజేందర్ వెనకాల పట్టుమని ఒక నలుగురు కుర్రోళ్ళన్నా ఉంటారా ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే వస్తారా? ఇప్పుడు నేను చేసేటి ఏం కార్యక్రమాలు ఉంటాయి ఎక్కువ అధికార పార్టీ చేయనటువంటి పనులను ఎత్తి చూపెడుతుంది. ఆల్రెడీ మా దగ్గర వీళ్ళు ఎంత ప్రలోభాలు పెడతారో తెలుస్తుంది. నేను ఏ స్పాట్కి పోయినా ఏ సమస్య కొట్లాడడానికి పోయినా కెమెరా ముందుకు రాదు, కానీ నా పక్కన ఎట్లా 10 మంది ఉంటారు. నిజమా? నువ్వే ఒకసారి ఇప్పుడు నిన్ననే వాటర్ లైన్ పెట్టినా చూడు, ఒకటి 5-6 మంది ఉన్నారు. వీళ్ళు లోకల్గా వీళ్ళు ఏదో ఒక ప్రలోభం పెడతారు, ఇబ్బంది పెడతారు అనేటటువంటి ఉద్దేశంతో రారు. అంతేగాని ఇటువంటి ఇబ్బందులు లేకపోతే అందరు వస్తారు. ఇప్పుడు పార్టీలు వచ్చినా ఇప్పుడు సమస్యల గురించి కొట్లాడుతున్నాం కదా, మెల్లమెల్ల క్యాడర్ తయారు చేసుకుంటాం, ముందుకు పోతాం. ఎవరు వచ్చినా రాకుండా నేనైతే పోరాటం చేస్తాను, అంటే ప్రశ్నిస్తాను దాని మీద. ఇప్పుడు జేహెచ్ఎంస్ ఆఫీస్ పోతా, ఒక్కోసారి ఈ కార్యకర్తలతో సంబంధాలు తక్కువ ఉంటాయి నాకు. నేను ఏదైనా ఉంటే మా దోస్తులు ఇట్లా పబ్లిక్తో ఉంటే ఎక్కువ తీసుకెళ్తా, వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం. జేహెచ్ఎంస్ ఆఫీస్కి కూడా ఒక్కో టైంలో నేను ఒక్కరిని పోయిన దాఖలాలు ఉన్నాయి, ఒక్కోసారి 5-6 మందిని వేసుకొని పోయిన దాఖలాలు. అంటే 5-6 మందిని వేసుకొని నీ షో టేబుల్ చేసే చూపెట్టుకోవాలి అందరికీ. నేను బయట లోకల్లో తిరిగేటప్పుడు కూడా ఒక్కనే తిరుగుతాను స్కూటీ మీద. ఇప్పుడు వాళ్ళని రమ్మని పొదాం దా ఎక్కువ బండి అంటే ఎక్కరా, మనం పని చేసుకొని పోయేటప్పుడు మనం ఒక్కలమే పోతాం. 10 మందిని చూపెట్టుకొని షుగర్ టేబుల్ చూపెట్టుకొని దాంతో ఓట్లు అడగడము, 4 బండ్లలో వచ్చి 40 మందిని వేసుకొని వచ్చేసి అరే అన్న సూపర్ దిగండి 4 కళ్ళల్లో మనం ఓట్లు వేసేసేయాలి. అటువంటి రాజకీయం మనం చేస్తలేము. అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ అట్లానే ఉన్నాయి. ముఖ్యంగా యువ నాయకులు ఎంత చిన్న నాయకుడు అయినా కానివ్వండి, గల్లీకో నాయకుడు ఉన్నాడు. ప్రతి నాయకుడు ఫార్చునర్ కారో క్రిస్టా కారో లేకపోతే ఇప్పుడు వస్తున్న స్కార్పియోలో మినిమం మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ షోప్ డప్పే రాజకీయం అన్నట్టుగా కనిపిస్తుంది బయట. షోప్ డప్ రాజకీయాలు చేసిన వాళ్ళు ఎంతమంది గెలిచేది చూపెట్టు. షోపు డప్ రాజకీయాలు చేసిన క్యాండిడేట్లు ఎంతమంది గెలిచారు, షోపు డప్ చేసినటువంటి యువ నాయకులు ఎంతమంది మళ్ళా వాళ్ళకు పార్టీ తరపు నుంచి అయినా పబ్లిక్ తరపు నుంచి అయినా ఎంత సపోర్ట్ ఉన్నారు. కొన్ని రోజులు చేస్తారు వెళ్ళిపోతారు. గతంలో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన పేర్లు చెప్పాం, కానీ మళ్ళీ వాళ్ళని ఒకసారి మైండ్లో రివైండ్ చేస్తారు. షోకు డబ్బులు చేసిన వాళ్ళు ఉన్నారు, వస్తారు షోకు డబ్బులు చేస్తారు వెళ్ళిపోతారు. అంటే జనాలు ఈ షోప్ టప్ చేసేవాడని ఎక్కువ ఆదరిస్తున్నారన్న భావన కూడా ఉంది. నిజంగా సినిమా చూసేటప్పుడు సినిమాల గ్రాఫిక్స్ చూపెట్టేసి చూపెడుతుంటారు, విజిల్స్ వేస్తూ ఉంటారు. సిచ్యువేషన్ కళ్ళ ముందు కనబడుతున్నది కదా క్యాండిడేట్ పోతుంటే రాజకీయ నాయకుడు. ఇప్పుడు సినిమానే ఆదరించినప్పుడు రాజకీయ నాయకునికి కార్యకర్తలు ఉంటారు, ఎందుకు ఆదరించారు? 100% ఆదరిస్తారు. 10 కార్లలో మా నాయకుడు పోయిండు, అభిమానం ఉంటుంది కదా ఒక్కొక్క నాయకుడి మీద, ఒక్కొక్కరికి అభిమానం ఉంటుంది, వాళ్ళు చూపెట్టుకుంటారు. ఆ అట్రాక్షన్ ద్వారా కూడా కొన్ని ఓట్లు పడతాయి వాస్తవానికి, ఈ షోక టేబుల్ వల్ల కొన్ని ఓట్లు పడతాయి, కానీ గెలుపు వరకు మాత్రం తీసుకుపోతాయి. ప్రజా సమస్యల గురించి లేవనెత్తినటువంటి క్యాండిడేట్ మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది ఈ షోకు టేబుల్ రాజకీయాల వల్ల. వీటికి ఓట్లు పడతాయి, పడయాన్ని నేను అంటలే. పబ్లిక్ అట్రాక్షన్ కావాలి, ఆకర్షణ చేసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సంటేజ్ లేక ఓటింగ్ అనేది ఉంటుంది, కానీ గెలుపు దాకా తీసుకుపోవాలి. లాస్ట్కి 5,000, 10,000, 500, 200 కథం అయిపోయే కథ. అయితే మీ మీద ఇది ఒక ఆరోపణ అనుకోండి, గతంలో శంకర్ యాదవ్ గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీరు ఆయన దగ్గర ఉండేవాళ్ళు అని చెప్పి కొంతమంది చెప్పారు. నిజంగా ఉండేవాళ్ళ శంకర్ యాదవ్ గారి దగ్గర ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు? శంకర్ అన్న కార్పొరేటర్ గెలిచిన తర్వాత నేను షాప్ పెట్టడం జరిగింది. మార్కెట్లో ఎప్పటి నుంచో నేను బట్టల షాప్ గురించి చూస్తున్నాను, కార్పొరేటర్ రాకముందే బట్టల షాప్ పెట్టినా నేను అదే మెయింటైన్ చేసుకుంటాను. అంటే శంకర్ యాదవ్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు శంకర్ యాదవ్ మనిషిగా చిన్న దందాలు విజేందర్ బాగానే చేశాడు, ఈ జిహెచ్ఎంసీ ఆఫీసులో మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత తీసుకున్నాడు అని చెప్పి ఒకళ్ళిద్దరు చెప్పిన మాట తీసుకున్నారు. అట్లా ఎవరైతే చెప్పారో వాళ్ళని కెమెరా ముందుకు తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే శంకర్ అన్న కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తెలియదు, ఆఫీసర్లు ఎవరు ఉన్నారో కూడా నాకు తెలియదు. ఏదైనా ఉంటే మా శంకర్ అన్న ఫోన్ చేస్తుంటే అన్నకి ఈ ప్రాబ్లం ఉందన్న జర చెప్పి అన్న అని చెప్తుంటారు. అదే ఈ చేత జిహెచ్ఎంసీలో మ్యాక్సిమం చెత్త చెదారాల సమస్య తప్పితే ఏది ఉండదు, అవి చేపిస్తుంటారు. అంతేగాని ఏ రోజు మీరు అన్నట్లు బెదిరించి దందాలు చేసి ఉంటే ఇవాళ నా ఎంబడి 2 ఫార్చునర్లో 4 ఫార్చునర్లో ఉంటుండే, అదే 40 మంది ఉంటుంది. బెదిరించి దందాలు చేసిన అయితే ఇంటికాడ ఎప్పుడు 10-20 మంది వాడి ఉంటారు, మళ్ళీ వాడి ఉన్నారా లేరు కదా. దందాలు ఎవరైతే చేస్తారో 100% ఈ షోకు టేబుల్ రాజకీయాలు ఎవరైతే చేస్తారో నువ్వు వాళ్ళ ఆ లీడర్లు ఇంటి ముందరుకో. 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కొందరు సెటిల్మెంట్ దందాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్నారు, కొందరు ఏంటంటే రాజకీయంగా ఎదగడం కోసము షోకు టేబుల్ రాజకీయాలు చేసుకుంటా పబ్లిక్లోకి వచ్చేటోళ్ళు ఉన్నారు. పబ్లిసిటీ చేసుకోవడానికి మొత్తం ఊరంతా కాన్స్టిట్యున్సీ మొత్తం కటౌట్లు వేసేసి పబ్లిసిటీ చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు దైవ కార్యక్రమాల ప్రకారం విరాళాలు ఇచ్చేసి పబ్లిసిటీ చేసుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లా చేసుకునేటటువంటి వ్యక్తులు ఎంబడి ఎప్పుడు పైసలు వస్తాయి కాబట్టి ఎప్పుడు 100 మంది ఉంటారు, ఓ 10-20 మంది అయితే ఉంటారు, 2 బండ్లలో బయటికి వెళ్తారు. మళ్ళీ నా ఇంటికాడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన ఇద్దరం తప్పితే ఎంతమంది వచ్చినాయి? ఎంబడి ఆల్టో కార్లు వచ్చినాయి. బెదిరించేటోడు సెటిల్మెంట్ చేసేటోడు ఇంటి ముందట అయితే 100ల మంది ఉంటారు. సరే ఇప్పుడు అదే తీసుకున్నట్టు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికాడికి వదాం, ఇప్పటికి 20 మంది అనే ఉంటారు. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ అన్న వ్యక్తిగతంగా మేము ఏదైనా సమస్య చెప్తే ఆయన తీరుస్తాడు, ఆయనకు ఒక ఫోన్ చేస్తే స్పందిస్తాడు ఫస్ట్ అయితే అని ఒక మాట చెప్పారు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీ మధుసూదన్ అన్న కానివ్వండి వ్యక్తిగతంగా, తమ్ముడు నువ్వు మన పార్టీలోకి రా అని చెప్పి ఎప్పుడు పిలవలేదా? నేను ఆ పార్టీలోకి రానని తెలుసు ఆయనకు. ఎందుకని? నేను పూర్తిగా వ్యతిరేకం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. పూర్తిగా ఎందుకు వ్యతిరేకం అంటే సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిల్లను చేస్తున్నది. ఇలా ప్రజల్ని నడపడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోవడానికి చిల్లి గవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదా? జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు వేయాలంటే కాంట్రాక్టర్లు నానా తిప్పలు పడుతున్నారు. రోడ్ వేసిన తర్వాత 2-3 నెలలకు కానీ బిల్లులు వస్తలేవంట. 2-3 సంవత్సరాలకు కూడా రాని 2-3 సంవత్సరాలు కూడా. నేను మొన్న రోడ్ వేస్తూ గౌతమ్ నగర్ రా, అక్కడ కొంచెం మిస్టేక్ చక్కగా అంటే యాశ పడుతున్నాయినా, ఏదో మా ఫీల్డ్ ఇది కాబట్టి చేసుకుంటూ పోతున్నాము, ఈ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏడున్నదన్న గవర్నమెంట్ దగ్గర ఫండ్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టరే చెప్తున్నాడు. అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల్ని, మా పటాన్చేరు ప్రజల్ని అందరినీ ఆ గుంతలో దొప్పుతామనంటే ఎట్లా సపోర్ట్ చేస్తాం ఆ పార్టీకి? సరే, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పనితీరు ఎట్లా ఉంది ఈ నియోజకవర్గంలో? పనితీరు ఎట్లుందంటే ఇప్పుడు నేను బీజేపీ పార్టీలో ఉన్నాను, నేను ఏం చెప్పలేను, మీరే చెప్పాలి ప్రతిపక్ష నాయకులుగా. ప్రతిపక్ష నాయకులు ఉన్న సమస్య నేను ఆల్రెడీ చూపెడుతున్నా. పనితీరు ఎట్లుందా అనేది ప్రజలకు అడగాలి. ఇప్పుడు ఆయన ఏం పనులు చేస్తలేడు అనేది నేను చూపెడుతున్నా. పనితీరు ఎట్లున్నది అనేది ప్రజలకు అడగాలి. ఆయన పనితీరు ఎట్లుంది అనేది నేను చెప్పలేను. ఆయన పనితీరు అయితే ఈ విషయంలో బాగాలేదని నేను చెప్పిన. మళ్ళీ వాళ్ళ తమ్ముడు మసూదన్న ఏ పని చేస్తాడు, స్పందిస్తాడు అనే దాని మీద కూడా నేను క్లారిటీ ఇచ్చిన. ఎందుకనంటే పార్టీలో ఉన్నాం కదా అని చెప్పేసి దుమ్మెత్తి పోయడం కరెక్ట్ కాదు, బురద చల్లడం కరెక్ట్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుందాం, పటాన్చేరు గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో మీ ఛానల్ ద్వారానే ఒక అమ్మాయి డెలివరీ విషయంలో ప్రజల్లోకి వచ్చింది. మీ ఛానల్ లేకపోయి ఉంటే అమ్మాయి పరిస్థితి ఏంది? ఎంతమంది ప్రజలకు చూపెట్టిరు ఆ విషయాన్ని? గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రి దిక్కులేదు, 260 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం. 100 పడకల ఆసుపత్రికే దిక్కు దివాన లేదాడ. ఒక అమ్మాయి డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ చేస్తూ ఉంటే సగం పాటు బయటకు తీసి ఇంకో సగం పాటు తీసుకురావడానికి సంగారెడ్డి తీసుకుపోతావు నువ్వు. ఏం ప్రజాప్రతినిధులు మీరు, ఏం పని చేస్తున్నారు? నీకు ఒక డ్యూటీ డాక్టర్ డెలివరీ చేస్తున్నప్పుడు అనుభవం గల డాక్టర్ పక్కన ఉండాలి. అనుభవం గల డాక్టర్ పక్కన లేదు. డ్యూటీ డాక్టర్కి అంత అనుభవం ఉంటుందా? డ్యూటీ డాక్టర్ అంటే మెయిన్ డాక్టర్. ఆమె అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ట్రీట్మెంట్ చేసేసి తర్వాత ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వాలి ఏందనేది డ్యూటీ డాక్టర్ పని. డ్యూటీ డాక్టర్ తోటి 7-8 గంటలు ఆమెకు నరకం చూపెట్టి మిగతా సగం వాడి తలకాయ బయటకు తీసి మిగతా పాటు తీయడానికి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లా రిఫర్ చేస్తారు మీరు? అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించాలన్నటువంటి ఆలోచన రాలేదా? 7 గంటలు ఆమె సఫర్ అవుతుంటే మీ ఛానల్ లేకపోతే ఆమె అమ్మాయి పరిస్థితి ఏం పాపం చేసిందా? మీ అలా ఏం పాపం చేసిందని అంత నరకం చూపెట్టారు. ఏంది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దీని మీద స్పందించాలా వద్దా? అది ఎంత దారుణం. ఇప్పుడు మనం చెప్తుంటే ఇన్నోళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. పాపం ఏమటగా అంటే మీ పటాన్చేరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఆ విషయంలో స్పందించారు. ఖచ్చితంగా సరే నిర్లక్ష్యం జరిగిందని ఆయన ఒప్పుకున్నారు, నిర్లక్ష్యం జరిగింటే జరుగుండొచ్చు, ఆర్థికంగా నేను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన అయితే ఒక బిడ్డ చచ్చిపోయినాక ఆర్థికంగా ఆదుకొని ఏం చేస్తావన్నా? పానం ముఖ్యంగా పైసలు ముఖ్యమా? అంటే నిర్లక్ష్యం జరిగిందన్న విషయం మీరు చూపెట్టిన దాకా వాళ్ళకి తెలియదా? తెలియాలన్నా వద్దా? ఏం చేస్తున్నారు మీరు స్థానికంగా ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే ఉండి? ఇప్పటికీ అందులో ఉన్న వేస్టేజ్ అక్కడ హాస్పిటల్ వెనుక బాగాన పోయి తలగ పెడతా ఉంటే అది ఇప్పుడు హాస్పిటల్లో సంబంధించినటువంటి వేస్టేజ్ తలగ పెడుతుంటే ఎంత దుర్వాసన వస్తుంది, దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా? అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ వాసులు ఇబ్బంది పడుతుంది, జేపీ కాలనీ దాకా పొగ వల్ల ఇబ్బంది పడుతున్నారట. ఆల్రెడీ ఆ పొగ వల్ల, ఆ దుర్వాసన వల్ల ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి వచ్చినటువంటి రోగులకు నువ్వు ఇంకో రోగం సృష్టిస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అది? అవునా కదా? ఇంకొక ప్రశ్న అన్న, ఇప్పుడు మీరు వేలెత్తి చూపిస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గూడెం వైపాల్ రెడ్డి గారిని కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించి పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిని గాలికి వదిలేశారు. ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఇక్కడ వైద్యులు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ వరకు చాలా బాగుంది. బీజేపీ పార్టీగా మీ బీజేపీ నాయకులకి నిజంగా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత అన్యాయం జరుగుతుందని తెలియదా? మీకు వ్యక్తిగతంగా తెలియదా? మీరు పటాన్చెరులోనే ఉంటారు. మీరు ఎప్పుడైనా పోరాటం చేశారు? నేను పార్టీలోకి వచ్చింది 15 రోజులే. ఇండిపెండెంట్ గా ఉన్నారు కదా? ఇండిపెండెంట్ మీ ఛానల్ ద్వారా నేనే స్టేటస్ పెట్టినా కదా. మీ ఛానల్ ద్వారా చూసిన దాకా నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్న సమస్య నా దగ్గరకు వచ్చిన దాకా నాకు తెలియదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? రౌండ్ వేయాలనా వద్దా? హాస్పిటల్లా, స్కూళ్ళల్లో, రోడ్ల మీద తిరుగుతూ చెత్తేడు మీద, చెదాల మీద, మార్కెట్లో ఒకసారి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ లైన్కు సంబంధించినటువంటి లైన్మెన్లు ఎంతమంది ఉన్నారు? కరెంట్ కరెక్ట్ వస్తుందా లేదా? అధికారంలో ఉన్నోళ్ళే కదా తిరిగి చూసుకోవాల్సింది. మొన్న ఇప్పుడు ఈ కరెంటు విషయానికి వస్తే ఒక లైన్మెన్ 6 నెలలు 7 నెలలు అవుతుందని కూడా జరిగి మంచి అనుభవం గల లైన్మెన్, అనుభవం లేనటువంటి లైన్మెన్ ఉన్నాడు. అంటే శిక్షణ ఇవ్వలేదు సరిగా. ఆయన ఈయన ఏం చేస్తున్నాడు? తంబం ఎక్కుతున్నాడు. ఎవరు? మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి లైన్మెన్. తంబం ఎక్కినప్పుడు కింద లైన్ బంద్ చేస్తారు. లైన్ బంద్ చేసినప్పుడు ఫోన్ చేసి లైన్ బంద్ చేసినావా అంటే బంద్ చేసినా అన్నాడు. ఇక్కడ ఆయనకు శిక్షణ ఇవ్వలేరు, అనుభవం లేదు. ఎవరు కోటాలనో జాబ్ వచ్చింది, తల్లిదండ్రుల కోటాలనో జాబ్ వచ్చింది. తల్లిదండ్రుల కోటల్లో జాబ్ వచ్చినప్పుడు మేము ఇవ్వద్దని మేము అంటలేము. వాళ్ళకు అనుభవం లేనప్పుడు వాళ్ళకు కూర్చునబెట్టి ఏదైనా సిస్టమ్ వరకు, ఆఫీస్లో ఏదో వర్క్ ఇవ్వాలి. నువ్వు లైన్లు మెయిన్ బంద్ చేసే మెయిన్ సబ్స్టేషన్ కాడ ఎట్లా ఇస్తావు? ఆయన తెలియక ఏం చేసిండో, ఒక లైన్ బంద్ చేసేది, ఒక లైన్ బంద్ చేసిండో, ఏం చేసిండో తెలియదు. ఆ లైన్ బంద్ చేయలేడు, బంద్ చేసినా అని చెప్పిండు. నేను ఎక్కిడితే అమ్మం కింద పడ్డాడు, పానం పోతున్నాయి జర్ర. అయితే ఆయన పరిస్థితి ఏంది? అటువంటి తప్పులు చేయకుండా ఎవరు చూసుకోవాలి? ఏం చేస్తుంది మళ్ళీ ప్రభుత్వం? ఆఫీసర్ల వ్యవస్థ ఏం చేస్తున్నది? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఆడ నీళ్ళు పోతూనే ఉంటాయి. ఆ రోడ్డు ప్రాబ్లం మీదనే ఉంటుంది. ఆ రోడ్డు మీదనే తిరుగుతారు. అదే కాన్వాయ్ తోటి పోతాయి. మళ్ళీ ఒకటి సీతారాంపురం కాలనీకి రోడ్డు దిక్కులేదు. రోడ్డు మొత్తం వేస్తావు లోపల బాగా, ఆ గేట్ కాడ మాత్రం వేయవు. ఎందుకు వేయమనేది ఒకసారి అన్న చెప్పినావు పబ్లిక్? ప్రజలకు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎంట్రెన్స్లో రోడ్ అయ్యి, వర్షం పడితే ఆడ స్కూల్ ఉన్నది, కృష్ణవేణి స్కూల్ ఉన్నది. కృష్ణవేణి స్కూలు పోవడానికి మొత్తం ఆడికెళ్ళే పోతారు. పడ్డారు ఆడ నాకల ముందు. ఎంట్రెన్స్లో ఇడ్సబెట్టేసినావు, ఎంటకు రోడ్ వేస్తున్నాం. అసలు ఎప్పుడు వేయాలి రోడ్? అది ఈ పాటికే మొత్తం అయిపోవాలి. ఎలక్షన్ మూమెంట్ ఉన్నదని చెప్పేసి వేసేస్తాం. మన పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందా? బలంగా ఉంది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, మంచి మంచి నాయకులు వస్తూనే ఉన్నారు, పార్టీలోకి వస్తున్నారు. కాబట్టి రోజు రోజు దినదినంగా అభివృద్ధి చెందుతున్నది, బలంగా ఏర్పడుతున్నది. ఇప్పుడు సమస్యల గురించి కొట్లాడే నేను కూడా బీజేపీ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు నాకంటూ ఉన్న క్యాడర్ 100-200 మంది సపోర్ట్ పెరుగుతూనే ఉంటుంది. నాట సంటలు ఇంకో 10 మంది వస్తూ ఉంటే పార్టీ బలం పెరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్ టైం కల్లా 100% పార్టీ బలపడుతుంది, గెలిచే అవకాశం ఉంటుంది. అన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పట్లా. మొన్న మధ్య అమీన్పూర్లో ఒక బీజేపీ కార్యవర్గ సమావేశానికి మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళాం. గోదావరి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సమావేశం జరిగింది. ఆవిడ ఇన్ఛార్జ్ అనుకుంటా బహుశా అక్కడ. పెద్ద ఫంక్షన్ హాల్లో బీజేపీ మీటింగ్. పట్టుమని 20 మంది కూడా లేని పరిస్థితి. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఫోటోలు తీసాను. చివరికి ఆ మండలానికి సంబంధించిన బూత్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో 11-12 బూత్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. బూత్ అధ్యక్షులు కూడా ఆ మీటింగ్కి రాలేదు. వాస్తవానికి బీజేపీ పార్టీలో కార్యకర్తలు అయితే ఉన్నారు, అభిమానులు ఉన్నారు. రోజు రోజుకు దినాభివృద్ధి చెందుతున్నది, అభిమానం పెంచుకున్నారు. పార్టీకి పనిచేయడానికి అయితే ఉన్నారు, కార్యకర్తలైనా అభిమానులైనా ఉన్నారు, రానికి రెడీ ఉన్నారు. ఇవాడ ఏమైంది ఎక్కడైంది అనేది మనకు తెలియదు. కొత్తగా వచ్చిన అప్పుడే అన్ని నేను అడిగితే నాకు దాని మీద ఏం అవగాహన ఉండదు. మీరు అడిగితే నేను ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంతవరకు ఒక పార్టీ ప్రోగ్రామ్ లో కూడా నేను చూస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. నిజంగా అంత బలంగా ఉందా? అంత బలంగా లేకపోతే బలంగా చేస్తాం. ఇప్పుడు మాకు బలం కావాలి, బలంగానికి సపోర్ట్ చేయండి పార్టీ అన్న. మిగతా బలం ఏం చేయాలనేది మేము చేసి చూపెడతాం. ఇక అవన్నీ చెప్పమియా, ఎలక్షన్ టైం కల్లా చేసి చూపెడతా. నేనే నిలబడతా రేపు పొద్దున బీజేపీ పార్టీ నుంచి ప్రత్యేక ప్రచారం చేయడానికి. నేనే నిలబడతా, బలం చేసి చూపెడతాం, మనీ చేసి చూపెడతాం. ఉన్నటువంటి అభిమానులు ఫోన్లు చేసి పిలిపిస్తాం, మెసేజ్లు పెట్టి. అమీన్పూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా మీటింగ్ పెడితే సుమారు 100-500 మంది కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా, బీజేపీ బలంగా ఉందా? कांग्रेस पार्टी बलंगा बीजेपी पार्टी बलंगा अंटे मीरु चेप्पिन प्रकारम अयिते अक्कड़ मंदी लेरु इक्कड़ मंदी उन्नारु मंदी उन्नदिके बलं उन्नट्लु लेक्क मंदी उन्नदिके मंदी उन्नारु अक्कड़ अंटे वाळ्ळु रेपु पोद्दुन अल्लने उंटारनि शाश्वतम लेदु कदा उन्नोल्लु आ पार्टीके सपोर्ट चेस्तारनि ग्यारंटी उंटदु कदा मंदी जम चेस्तुने इंत सेपना అన్న పెద్ద కథగా నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి 15 రోజుల నుంచి బీజేపీ పార్టీని చూస్తున్నారు అందరి నాయకుల్ని కలుస్తున్నారు బా ఎందుకు వచ్చాంరా ఈ బీజేపీ పార్టీలోకి అని అనిపిస్తుందా ఈ 15 రోజులు ఎప్పుడైనా స్టార్టింగ్ లా ఈ కొన్ని ఫోన్లు లేకపోవడం వల్ల నాకు కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ కాంటాక్ట్ అయిన ఉండే కలిసిండు అంటే మనం కలవాలనుకుంటాం కదా పార్టీలోకి వచ్చినాము అందరిని కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి సీనియర్ లీడర్లకు ఒక రెండు రోజులు అనిపిస్తుంది తర్వాత అనిపిస్తుంది మన పని ఏంది మన పని చేసుకుందామనే అనుకున్నాము ఆ పని చేయనికే పార్టీలోకి వచ్చినాము ఇవన్నీ పంచాయతీలు నాకెందుకు నా పని నేను చేసుకుంటా పోతా అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మైండ్ పెట్టలే ఇక పార్టీకి బలం ఎంత చేకూర్చాలో అంత చేకూరుస్తాం అంత చేకూరిస్తే ఆటోమేటిక్ ఏ లీడర్ అయినా నా దగ్గరికి వస్తుంది రేపు పొద్దున ఎమ్మెల్యే చేతిలో టికెట్ అయితే వస్తుంది కదా ఎవరికి ఒకరికి బలంని చేకూర్చి పెట్టుకుంటా నీకు బలం కావాలి గెలిపేయడానికి రెడీ ఉన్నాం పార్టీని గెలిపేయడానికి రెడీ ఉన్నాం పటాన్చెరు టౌన్లో రేపు ఏదన్నా ప్రజా సమస్యల మీద గట్టిగా కొట్లాడేందుకు విజేందర్ ముందుకు వచ్చి ఏమన్నా కేసులైనా మిమ్మల్ని పర్సనల్గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే నిజంగానే మీరు చెప్తున్న గడిల శ్రీకాంత్ గౌడ లేకపోతే మీ బీజేపీ పెద్దలు అండగా నిలబడతారన్న నమ్మకం ఏమైనా కుదిరిందా మీకు? నమ్మకం ఉన్నది, పార్టీ బీజేపీ పార్టీ నిలబడుతుంది అన్నటువంటి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో అడిగేసి నమ్మకం నమ్మకం ఏ నమ్మకం ఉన్నది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం పార్టీలు అడిగేసినాం, నేను చేసే పనులు నేను చేసుకుంటూ పోతా, పార్టీ మాట ఉండదు. ఇంకోటి విజేంద్ర అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి, ఏదో బట్టల షాప్ నడుపుకుంటూ ఉన్నాడు, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు ఆర్థికంగా. రాజకీయాల్లో సరే ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా పటాన్చెరు నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ వేశారు, ఎన్నికల్లో నిలిచారు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే హంగు ఆర్బాటం, సబ్ సబ్ మన కారుల్లో రావాలి, వెనక కొంతమంది కుర్రాళ్ళు ఉండాలి, అంటే ఆర్థికంగా ఎంతో కొంత డబ్బుతో కూడుకున్న పనులు. విజేందర్ అనే వ్యక్తి నేను పార్టీని బలపరుస్తాను, నేను కార్యక్రమాలు చేస్తాను అంటున్నాడు. ఈ ఆర్థికంగా మీ దగ్గర పెద్దగా లేదు కదా, ఇవన్నీ ఎట్లా ముందుకు తీసుకెళ్తాడు అనేది నా ప్రశ్న. ఇప్పుడు అందరూ పబ్లిక్ ఉన్న వాళ్ళంతా పైసలు ఎక్స్పెక్ట్ చేయరు, అందరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు నేనున్నా ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఒక రూపాయి తినకుండా పొలిటికల్గా పని చేసుకుంటా వస్తూ ఉన్నా, ఇవాళ ఈ స్థాయి దాకా వచ్చినాం. కాబట్టి ప్రజల్లో చాలామంది ఉంటారు, మంచి చేసేటటువంటి వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు మనం ఒక టైంలో పోయి పార్టీని బలపరిచినప్పుడు ఆ ఎలక్షన్ ఓటింగ్ టైంలల్లో మాకు సపోర్ట్ చేయండి అని అంటే సపోర్ట్ చేయడానికి చాలామంది ఉంటారు. అందరు పైసలు తినరు, పైసలు తినేసే ఉద్దేశం అందరికీ ఉంటే రాజకీయాలు ఇంకో లెక్కలు ఉంటుంది. గతంలో కూడా చెప్పిన నేను ఆల్రెడీ, ఒకవేళ పైసల పరంగా పోయినట్లు అయ్యి ఉంటే ఈ బై ఎలక్షన్లలో బీజేపీ పార్టీ గెలవకుండా కూడా. కాబట్టి పైసలు కొన్ని దగ్గర పడుతున్నాయి, కొన్ని దగ్గర పడతలేవు. పైసలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్ అంటే ఇక అదేమంటే జనాల సంగతి అనట్లా. ఇప్పుడు మీరు మెయింటైన్ చేయాలనుకుంటే ఒక కార్యక్రమం చేయాలి, మీరు ఒక 10 మంది కుర్రోళ్ళని పిలుస్తారు, ఆ కుర్రోళ్ళకి ఛాయలు తాగిపించడానికో లేకపోతే ఏదో బిర్యానీ ఇప్పించడానికో, బిర్యానీలు ఉంటాయి మా దగ్గర వచ్చిన వల్ల అదేమంటారు అని మినిమము 500-1000 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమతలో మనం ఉన్నాం. ఇప్పుడు 10 మందిని తీసుకుపోయి 20 మందిని తీసుకుపోయి మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు కనీసం ఛాయ్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాయ్ రిఫర్ చేస్తాను. ఛాయ్ కంటే ముందు పొద్దున్న టైం అయితే టిఫిన్ చేయమనట. చాలామంది నీ దగ్గర లేవన్నా నువ్వేం పెడతావు, మేము ఇంటికి పోయి తింటామంటారు. అట్లుంటుంది మన దగ్గర. అండ్ ఇంకొక మాట ఏంటంటే నేను కార్యకర్తల కంటే ఎక్కువ పబ్లిక్ ఉన్నాం. నేను మొన్న జైనింగ్ అయిన దానిలో చాలామందిని పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళు అంతా డ్యూటీలు హాలిడేస్ పెట్టుకొని లీవులు పెట్టుకొని వచ్చారు. ఉన్న 30 మంది కలిసి 30 మంది వచ్చారు, ఆ లీవులు పెట్టుకొని హాలిడేస్ తీసుకొని డుమ్మలు కొట్టుకొని వచ్చారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను దొరకపోలే, నేను నాయంబడి తినే కార్యకర్తలు కూడా కాదు, నేను ఇండిపెండెంట్గా ఉంటుంది, పబ్లిక్ని దొరకపోయినా. చాలామంది మళ్ళీ మాకు ఫోన్ చేయలేవా నన్ను, అంటే దూరం ప్రయాణం కాబట్టి మనం అంత పెద్ద ఎత్తున పైసలు పెట్టుకోలేము, కాబట్టి పార్టీ కండవు కప్పుకోవాలి, కాబట్టి 20-30 మందిని తీసుకొని పోయి కలిసేసి వచ్చాను. అంటే విజేందర్ అనే వ్యక్తి ఎట్లా ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీలోకి అయితే వచ్చి జాయిన్ అయ్యారు, ఇన్నాళ్ళంటే వేరే ఇండిపెండెంట్గా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడిగా ఉన్న విజేందర్ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఏం సాధించాలని చెప్పి? ఏం సాధనలేదు, మనం ముందట ఉన్నది ఏది పడితే అది నడిపించుకుంటే ముందట్టుకోవడం. ఫస్ట్ ఇప్పుడు పాలిటిక్స్లకే సంబంధం లేదు, పాలిటిక్స్లోకి వచ్చిన అంటే ఏ టైంలో మనం ఎక్కడ అడుగులు వేయాలనేటటువంటిది వాతావరణం కాల నిర్ణయం నిర్ణయిస్తున్నది. మనము ఇప్పుడు రాబోయే రోజులలో మనం ఒక గోల్ పెట్టుకుంటాం, గోల్ పెట్టుకోవడం కరెక్టే, కానీ అది అవుతుందా కాదా అనేటటువంటిది మన మీద ఆధారపడదు. మనం చేసేటటువంటి ప్రయత్నం, మనం చేసేటటువంటి ఆలోచన, నమ్మకం, దాని మీద సంకల్పంతో కృషి చేస్తే అవుతామేమో. కానీ మన విషయంలో మాత్రము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం నడుస్తున్నది, పార్టీలు వచ్చినాం, పార్టీలు వచ్చినాక ఏం చేయాలి, పార్టీ కార్యక్రమాలు చేయాలి, పార్టీ పరంగా మనం చేసేటటువంటి పనులలో సపోర్ట్ తీసుకోవాలి, ప్రజా సమస్యలు చూపెట్టాలి, వీటి మీద ఎంతవరకు అయితే అంతవరకు. రాబోయే సంవత్సరం ఇప్పుడే డిజైన్ చేసి పెట్టుకోలేము మనం. అంటే ఏదో ఒక పోస్ట్ ఉంటే అది వేరే ఉంటుంది కదా, ఏదైనా పోస్ట్ వాస్తవానికి పదవి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బీజేపీలో మీ లెవెల్లో? ఇప్పుడు పదవి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ పదవి కావాలి మీకు బీజేపీలో? నేను ఏదని చెప్పా, ఇంతకుముందు ఉండే ఇది కావాలని ఫిక్స్ అయిన ఉంటుంది, ఇప్పుడు ఫిక్స్ అయినా ఏది లేకున్నా సరే. నేను ఇంతకుముందు స్టార్టింగ్ మీకు లైవ్ స్టార్ట్ అయినప్పుడే చెప్పిన, ఏది లేకున్నా సరే ఈ ఉన్న సమస్యలే కొట్లాడుకుంటూ పోవాలి, ఇదే చేసుకుంటూ పోవాలని చెప్పేసాను. కాబట్టి ఇంట్లో మనకు పదవి మీద ఇంతకుముందు క్లారిటీ ఉండే, అరే ఇది తీసుకోవాలి, ఇది చేయాలని చెప్పేసి. ఇప్పుడు అదేం లేదు, పబ్లిక్ గురించి కొట్లాడమే అంతే, చూపెట్టడమే. ఏదున్నా ఒక విషయం అయితే కరెక్ట్, మీకు పదవులతో సంబంధం లేదు. ఎందుకంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంతమంది ప్రలోభాలు పెట్టినా మీరు ధైర్యంగా వెళ్ళి నామినేషన్ వేశారు, ఎన్నికల్లో నిలబడ్డారు. ఓటింగ్ టైం వరకు నిలబడిన అతి తక్కువ వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అనుకోవచ్చు. నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, ఆడికెళ్ళే పేరు వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే ఆ ఇండిపెండెంట్ వేసిన తర్వాత నేను లొంగలే, నిలబడ్డా, ఆడికెళ్ళే నాకు పేరు స్టార్ట్ అయింది. ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్న? అప్పుడు మనకు అప్పుడు 70 ఓట్లు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఆ నామినేషన్ ఎందుకు వేసాం అనేది గతంలో మీకు చెప్పిన, ఆ చెత్త చెదారాలను చూసేసినాం. అయితే వేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే మా ఎంబడి ఏ పెద్ద మనిషి లేడు. నేను నామినేషన్ వేయను పోయినా 22-23 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎంబడి ఉన్నారు. ఆ ఎంబడి ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళు టీఆర్ఎస్. అప్పుడు మీ 70 ఓట్లు కూడా అటు ఇటుగా బీజేపీకి కొంచెం బొక్కబడినట్టు కూడా చాలా మంది చెప్పారు. ఇక అది ఏమైంది తర్వాత, ఎందుకైంది 70 ఎందుకు? కానీ 70 ఓట్లకు మాత్రం సమాధానం చెప్పాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే గారే ఆ 70 ఓట్లకు సమాధానం చెప్పాలి. ఆ 70 ఓట్లు పడ్డందుకే ఇవాళ సమస్యని ముందట నిలబడ్డది. ఎవరు ప్రశ్నించలే, నేను ప్రశ్నించడానికి ముందుకు వచ్చిన ఆ 70 ఓట్లే. ఆ 70 ఓట్లు పడడానికి కారణం మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎంతో కొంత మీరు జనాల కోసం కొట్లాడుతూ ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికో లేకపోతే ప్రజాప్రతినిధుల అధికార పార్టీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలుగుతూ ఉన్నాం. సో ఫైనల్గా పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లకి విజేందర్ ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటున్నారు అని అంటే, గతంలోనేమో ఇండిపెండెంట్గా ఉంటే చెప్పలేము, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి చెప్తా. బీజేపీ పార్టీ నుంచి ప్రజలకు సందేశం ఇస్తా. ఇప్పుడు చాలామంది బీజేపీ పార్టీ అనంటే హిందుత్వ పార్టీ, వాళ్ళ పార్టీకి ఎజెండా ఉన్నది, హిందుత్వ ఎజెండా ఉన్నది అని చెప్పేసి అని అంటారు. ఒకవేళ హిందుత్వ ఎజెండా కాదు బీజేపీ పార్టీకి ఉన్నది. ప్రజలకు చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు పార్టీని బలపరచాలి, పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ గెలవాలంటే ప్రజల మీద ఆధారపడినది. కాబట్టి పటాన్చెరు పట్టణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, బీజేపీ పార్టీ అనేది హిందుత్వ ఎజెండాతోటి ముందుకు రాలే. బీజేపీ పార్టీకి ఎజెండా ఉన్నది. 1980లో పార్టీ స్థాపించినప్పుడు కొన్ని ఎజెండాలు ఉన్నాయి, అందులో ఒక 3 చెప్తా. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, అలాగే మన ఈ ఏకకేంద్ర ప్రభుత్వం దిశగా అడుగులు ముందుకేయాలని చెప్పేసి గతంలో కూడా ఒకసారి నేను మీతోటి పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పిన, ఆ విధంగా ముందుకు వెళ్తున్నది. కాబట్టి బీజేపీ పార్టీని ఆదరించాలని చెప్పేసి ప్రజలకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే హిందుత్వ ఎజెండా అంటుంది కదా, ఈ హిందుత్వ ఎజెండా అయి ఉంటే ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో మన ఔరంగజేబ్ 6వ వారసత్వం వాళ్ళ మనమడు బంగారు ఇటుక ఇచ్చిండు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి బంగారు ఇటుక ఇస్తే ప్రధానమంత్రి గారు ఘనస్వాగతం పలికి ఆ ఇటుక పెట్టి అయోధ్య రామ మందిర నిర్మాణం స్టార్ట్ చేశారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు బీజేపీ పార్టీ, హిందుత్వ ఎజెండా కాదు. ఇవాళ కొందరు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీ మీద బురద చల్లుతున్నారు. ఇప్పుడు మన త్రిబుల్ తలాక్ని వ్యతిరేకిస్తూ రద్దు చేసి బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం. ముస్లిం మహిళలను అణిచివేస్తూ వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉంటే త్రిబుల్ తలాక్కు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చి రద్దు చేసి మహిళలకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ హిందుత్వ ఎజెండా అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులకు నేను చెప్తున్నటువంటి మాట ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు చర్చించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీలాంటి యువ నాయకులు ఇంకా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గంలో. ఇట్లానే రాబోయే రోజుల్లో కూడా మీరు ప్రజల పక్షాన కొట్లాడాలని చెప్పి News16 కోరుకుంటూ ఉంది. మాకైనంత వరకు మా సపోర్ట్ ఏమన్నా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రజల కోసం సపోర్ట్ మీకు ఇచ్చేందుకు న్యూ సెక్షన్ సిద్ధంగా ఉంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు కదా. థాంక్యూ వెరీ మచ్ అన్న. థాంక్యూ. సో ఇది ఓవరాల్ గా రీసెంట్ గా బీజేపీలో జాయిన్ అయిన పటాన్ చెరు పట్టణానికి సంబంధించిన విజేందర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాం. సో ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు. రాజకీయంగా ఖచ్చితంగా ఎదగాలన్న కోరిక ప్రతి వ్యక్తికి ఉంటుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. అయినప్పటికీ పదవులతో సంబంధం లేకుండా జనాల కోసం ప్రజల పక్షాన నిలబడేందుకే బీజేపీని ఎంచుకున్నా రాబోయే రోజుల్లో ప్రజల కోసమే కొట్లాడతానని చెప్పి విజేందర్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా పటాన్ చెరు నియోజకవర్గంలో ఎగరబోతుందని చెప్పి గంటాపదంగా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, విజేందర్ పయనం కూడా ఎట్లా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్ మనకు తెలియజేస్తుంది. స్థానిక ప్రజలు చెప్తారు. మనం కూడా కొంతమంది స్థానికుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో. విజేందర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటాడా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది, స్థానిక ఓటర్ నిర్ణయిస్తారు. ఇది వాట్ ఫేస్ టు ఫేస్.